हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अला उन्नारु अंदरू बागुन्नारा? ई रोज़ वच्चेसी वीडियो पेट्टेदी सिंपल लेसुलु, अंटे लेसुलु तो मनम ब्लौजुलु डिजाइन चेयडम अनेदि ए विधंगा चेयालनेदि ఒక మూడు నాలుగు బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. అంటే ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవి ఉన్నాయి, లేదంటే చూపిస్తాను, పట్టుకు వెళ్ళిపోయారనమాట. అయితే ఒకటి, ఈ లేసులతో మనం సింపుల్గా డిజైన్స్ అనేది ఎలా చేయాలంటే, మనం స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు అయితే కనుక చెప్తున్నాను, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. డబ్బులు తక్కువగా కావాలి, బ్లౌజెస్ డిజైన్స్ కావాలనుకుంటారు చాలా వరకు. అలా అనుకున్న వాళ్ళకి ఎలా లేసులతో డిజైన్ చేస్తామంటే, వాళ్ళకి డబ్బులు తక్కువగా అవుతాయి, డిజైన్ వేసుకున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అలాంటివి మనం డిజైన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు అయితే మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవి లేసులతో, లేసులేముంది కొంచెం కాస్ట్ తక్కువలోనే ఉంటుంది కదా, అదే మనం ప్యాచ్ వర్క్ ఇది చేయాలంటే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది. అవుతేప్పటికీ వాళ్ళకి అమ్మో ఇంత కాస్ట్ అయినా అన్నట్టు ఫీల్ అవుతారు. అందరూ అలా ఫీల్ అవ్వరు, కొంతవరకు అలా ఫీల్ అవుతారు అన్నమాట. అలా అయిన వాళ్ళకి ఇలా లేసులతో మనం డిజైన్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఓ 200 250, అంటే విలేజ్ మాది పల్లెటూరు కాబట్టి అంతకుమించి ఎక్కువైతే ఇది అవరం, కొంచెం మంది అయితే చేయించుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా మనకి తక్కువ కాస్ట్లో బ్లౌజ్ రెడీ అయిపోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మోడల్స్లో అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసి మీకు నచ్చితే కనుక మీరు కూడా స్టిచ్ చేయండి, స్టిచ్ చేసి చూడండి. అంటే సింపుల్గా నెక్ డిజైన్స్ అనేది లేసులతో ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. అయితే వచ్చేసి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మనకి మన ఛానల్లోనైతే ఇప్పటిదాకా బ్లౌజ్ డిజైన్స్ కానీ, లేదంటే డ్రెస్ డిజైన్స్ కానీ, చిల్డ్రన్స్ ఫ్రాక్స్, లేదంటే మామూలు ఏటమ్మా లంగా జాకెట్ ఆ టైప్లో మోడల్స్ కానీ అన్నీ పెట్టాను. అవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మీకు డిజైన్ అనేది చూపిస్తున్నాను అన్నమాట. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు. చూడండి, ఇది ఒక డిజైన్. మీకు క్లియర్గా తెలియాలంటే బ్యాక్ కెమెరా ద్వారాగా మళ్ళీ మీకు చూపిస్తానండి. సింపుల్గా అయిపోతాయండి మనకి, చూసారు కదా. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ వచ్చేసి 3 తీసుకొని ఇలా పెట్టేశాను అన్నమాట. అంటే మనకి లేస్తో డిజైన్ చేసినా సరే కొంచెం నీట్గా కనిపించాలనుకుంటే కనుక ఇలా కొంచెం చేసుకోవాలి. చూసారు కదా, ఈ డిజైన్లో వస్తుందన్నమాట. బాగుంటుంది ఈ డిజైన్ కూడాను. దీనికి వచ్చేసి లేసు మనకి 3 మీటర్లు ఏమో పడుతుందండి లేస్ వచ్చేసి. అది మనకి మన ఇష్టం. ఇంకా అంటే సింపుల్గా బ్లౌజెస్ డిజైన్ అనేసరికి ఇలా లేదనుకుంటే ఇలా పైపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పైపింగ్లోనే కూడా ఇలాంటి మోడల్స్ ఉంటాయి, చూసారు కదా. ఈ మోడల్లోని ఒక డిజైన్ చేశానమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమో అని పక్కన డిస్టర్బెన్స్ ఉంటే అసలు పక్కన వర్క్ అవుతుందండి, అందువల్ల డిస్టర్బెన్స్గా ఉంది. ఎంత చూసినా సరే చాలా ఇందాక నుంచి కూడా చూసారు కదా ఈ డిజైన్. ఇది కూడా మొత్తం లేస్తూనే, చూసారు కదా. ఇది ఒక డిజైన్. అంటే మనకి ఎవరైనా స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళకే యూజ్ అవుతుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కనుక మీరు కామెంట్ పెడితే నేను ఈ డిజైన్స్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ డిజైన్స్ ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇది స్టిచ్చింగ్ చూపించండి అని ఇలా ఉంటే కనుక నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ డిజైన్స్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఒక డిజైన్ మనకి లేసులతో డిజైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా బుట్ట వచ్చింది, చూసారు కదా. ఇలా బుట్ట డిజైన్ వచ్చింది బ్లౌజ్ మొత్తము. కానీ ఇలాంటి దానికి కూడా మనం సింపుల్గా, అంటే దీనికి బుట్ట వచ్చినప్పుడు మనం వేరే డిజైన్ ఏమి సెంటర్లో బాగుండదు కదా లేసులతోని. మన ప్యాచ్ వర్క్ అయితే బాగుంటుంది, కానీ లేసులతో కావాలనుకుంటే కనుక ఈ మోడల్లో పెట్టాలి. చూడండి, రౌండ్ నెక్ తీసేసుకొని నెక్కకి లేస్ వేసేసి కింద బార్డర్కి లేస్ వేస్తాను అంతే. అంటే సింపుల్గా నీట్గా ఉంటుందన్నమాట ఈ టైప్లో మనం చేసుకుంటే, చూసారు కదా. ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసారు కదండి, దీనికి వచ్చేసి బ్యాక్ సైడు
అక్కడక్కడ స్టోన్ ఇచ్చాడు. తర్వాత సైడ్న వచ్చేసి మనకి ఫ్లవర్ ఇచ్చాడనమాట. ఇలా ఫ్లవర్ ఇచ్చేటప్పుడు ఏమో షాప్ కదండి, ఇంకా ఎవరో వస్తుంటారు, అందువల్ల డస్ట్బిన్ నాకు ఇంట్లో చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు, ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది. సరే చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏమో ఈ మోడల్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి కింద అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చేసాడు, కింద డిజైన్ ఇచ్చాడు, బొట వచ్చింది, సైడ్ ఫ్లవర్ వచ్చింది. ఇలాంటి టైప్ శారీస్కి కూడా మనం చేయాలనుకుంటే డిజైన్స్ అవ్వదు కదా, అలాంటప్పుడు కూడా మనం చూసారా ఇది లేస్ వచ్చేసి నేను స్టోన్ లేస్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి, మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక స్టోన్ లేస్ అంటే ఇందులో మనకి పోస్ వచ్చి డిజైన్ వచ్చిందనమాట. ఇలా ఈ టైప్ లేసులు కూడా చాలా బాగుంటాయి. ఆ లేస్ వేసేసా అనమాట. అంటే ఈ డిజైన్కి ఈ లేస్ అనేది బాగుంటుంది. దీనికి ఇలా డిజైన్ అనేది చేసుకున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా ఉంటుంది. ఒక్కొక్క మోడల్కి మనకి ఓకేనండి, చూసారు కదా. ప్రజెంట్ అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్, లేస్ బ్లౌజెస్, ప్యాచ్ వర్క్ ఇవి అవి ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలోనేమో చూపిస్తాను మీకు. అయితే వచ్చేసి నెక్స్ట్ వీడియో అదే కొంతమంది కామెంట్ పెడుతున్నారనమాట, షాప్ని ఇంటిని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏంటి అని. ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి, చేస్తాను గ్యారెంటీగా చేసి మీకు అవన్నీ చెప్తానమాట. తర్వాత ఏమో కొంతమంది వచ్చేసి టైలరింగ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా షాప్ పెట్టాలి అన్నా, లేదంటే బిజినెస్ అదే టైలరింగ్ బిజినెస్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోనేమో చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంకెంతైతే ఎండ్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.